మిచంగ్ తుఫాను రైతుల పాలట శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నూపిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మిచంగ్ తుఫాన్ రైతులకు కన్నీళ్లు మిగిలించింది. గడిచిన మూడు రోజులుగా విపరీతమైనటువంటి వర్షాలు కురిసినటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల కూడా పంటలు నష్టం జరిగాయి. ప్రధానంగా వరి పంట పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భద్రాద్రి జిల్లాకు సంబంధించినప్పుడు 5298 ఎకరాలు కేవలం వరి పంట మాత్రం నష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అట్లాగే 1285 ఎకరాలు మిర్చి పంట నష్టమైంది. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13608 ఎకరాల్లో మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు నష్టమైతే దాదాపు 7450 మంది రైతులకు నష్టం జరిగింది. దీన్ని అధికారికంగా వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఏ ఎకరాలలో ఏ పంట నష్టమైంది అనేటువంటి అంశాలలో అధికారులు ఇప్పటికే నిమగ్నమై ఒక సమగ్ర నివేదిక తయారు చేశారు. అందులో ఇచ్చినటువంటి వివరాల ప్రకారమే ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఖమ్మం జిల్లాలో మిచంగ్ తుఫాన్ ప్రభావం అయితే విలయ తాండవం చేసిందని చెప్పుకోవచ్చు. అశ్వరావుపేటలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అశ్వరావుపేట, అట్లాగే సత్తుపల్లి, మదిర, బైరాం నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ మూడు నియోజకవర్గాల్లో 82191 ఎకరాలలో పంట నష్టం జరిగితే అందులో 53903 మంది రైతులు నష్టపోయారు. ఇది భారీ ఎత్తున జరిగినటువంటి నష్టంగా ఖమ్మం జిల్లాలో చెప్పుకోవచ్చు. ఒక్క వరి పంటకు సంబంధించినప్పుడు చూసినప్పుడు 30000 ఎకరాల దాకా వరి పంట ఉన్నది. అట్లాగే మిర్చి కూడా, ఖమ్మం జిల్లాలలో మిర్చి కూడా ఉన్నది. 39000 ఎకరాల వరి పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో రైతులు వరి పంట నష్టంతో పాటు కళ్లాలలో, అట్లాగే రోడ్ల మీద ఆరబోసినటువంటి ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది. దీంతో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 17267 ఎకరాల్లో మిర్చి పంట నష్టమైతే ఒక 5000 ఎకరాల పైచిలకు మొక్కజొన్న కూడా నష్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేతికొచ్చిన పంట మోకాళ్లతో నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఏ రకంగా కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ధాన్యం ఎవరైతే నూర్పిడి చేసేటువంటి ధాన్యం ఉందో అది కొన్ని చోట్ల బస్తాల్లో, కొన్ని చోట్ల రోడ్ల మీద ఆరబోసేటువంటి కళ్ళాల్లో ఆరబోసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దానంతా కూడా తడిసింది. మొలకెత్తేటువంటి ప్రమాదం ఉందని కూడా రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. జిల్లాలో దాదాపు 3357 గ్రామాలు ఈ తుఫాను ప్రభావానికి ఎఫెక్ట్ అయినాయి. చాలా గ్రామాలలో ఈ పంట నష్టంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. అట్లాగే కల్వర్ట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో అయితే చాలా చోట్ల రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితి, గండ్లు పడ్డాయి, చెరువులకు గండ్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చాలా చోట్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ప్రస్తుతం తుఫాను శాంతించి మంచిగా ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి నష్టం చాలా దారుణంగా ఉంది. భద్రాద్రి జిల్లాలో 253 గ్రామాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాలలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ నష్టం అంతా కూడా పూడ్చుకోవాలంటే మటుకు ప్రభుత్వం ఖచ్చితంగా వారిని అంతా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా రైతులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.